నీతి కిరీటమును నీవు పొందగలవా, నీతి కిరీటమును నీవు పొందగలవా అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఆలోచిద్దాం. 2 తిమోతి 4:6-8 వరకు వాక్య భాగాన్ని మనం ఆలోచించగలిగితే, అపొస్తలుడైనటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ చాలా మంచి సంగతులు తెలియజేశాడు. ఆయన తానున్న పరిస్థితిని వివరిస్తూ ఉన్నాడు. ఆ ప్రారంభపు మాటల్లో చూస్తే, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, నేను వెళ్ళిపోవటానికి మరి సమయం ఆసన్నమైంది, దేవుని పిలుపు వచ్చే సమయం ఆసన్నమైంది, నరులారా తిరిగి రండని పిలిచే ఆ పిలుపు నాకు రాబోతుంది. కనుక నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. నేను నా బ్రతుకు కాలంలో దేవుని కొరకు మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని మాట్లాడుతున్నాడండి. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే, తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో. భక్తులైన వారికి తన మరణకాలం దేవుడు తెలిసేటట్లుగా చేస్తాడు. ఇక నేను కొద్ది కాలంలో వెళ్ళిపోతాను అనే విషయం దేవుని పిల్లలు అర్థం చేసుకుంటారండి. అంత జ్ఞానాన్ని దేవుడు తన పిల్లలకి ఇస్తాడు. కరెక్ట్గా పలానా రోజు నేను చనిపోతానని తెలియకపోయినా, త్వరలో ఈ లోకాన్ని నేను విడిచిపెట్టబోతున్నానన్న సంగతి అర్థమవుతుంది. అది అర్థమైనటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడికి తన జీవిత పోరాటం గురించి తెలియజేశాడు. నీవు కూడా నాలాగే బ్రతకాలి, నాలాగే పోరాటం చేయాలి అని చెప్తున్నాడు. తన కుమారుడైన తిమోతికి మాత్రమే కాదు, ఈరోజు సార్వత్రిక దేవుని సంఘమైన మనందరికీ ఆయన చెప్తున్నాడు. పత్రికల్లో, బైబిల్లో దేవుడు ఈ మాటలు రాయించాడంటే మనందరికీ సంబంధించినవే అర్థం చేసుకోవాలి. దావీదు గారు కూడా తాను మరణించకముందు తనకు అర్థమై తన కుమారుడైన సొలొమోనును పిలిపించి తన మరణాన్ని గురించి మాట్లాడుతూ, తాను భూమి మీద ఇంకా ఏం చేయాలో, తన కుమారుడు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో ఆయన తెలియచేశాడండి. ఇది అలానే ఉంచండి. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభవచనంలో తన మరణకాలాన్ని తెలుసుకున్న దావీదు గారు తన సొంత కుమారుడైన సొలొమోనును పిలిపించి అతనితో ఏం మాట్లాడుతున్నాడో మనం అక్కడ చూడగలం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి ఇలాగూ ఆజ్ఞాపించాడటండి, లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోచున్నాను, కాబట్టి నీవు ధైర్యముగా ఉండి నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని నీవు కాపాడాలి, ఆయన మార్గములో నడవాలి, ఆయన ఆజ్ఞలన్నింటి ప్రకారంగా నీవు నడుచుకోవాలి అని చెప్తున్నాడండి. అంటే తాను వెళ్ళిపోతానన్న సంగతి తనకు అర్థమైన తరువాత దావీదు గారు తన కుమారుని పిలిపించుకొని చాలా మంచి సంగతులు చెప్పాడండి. లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోచున్నాను, కాబట్టి నీవు ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దేవుడు నీకు అప్పగించిన పనిని నీవు కాపాడాలి, దేవుడు నీకు అప్పగించిన దానిని కాపాడాలి. ఏమప్పగించాడు? ఒక ఉన్నతమైన పని సొలొమోను మీద ఉందండి. దావీదు గారు మరణించిన తర్వాత దేవుని కోసం ఒక బంగారు దేవాలయాన్ని నిర్మాణం చేయాలి, దేవుని కోసం ఒక గొప్ప కట్టడాన్ని కట్టాలి. ఆ పని సొలొమోను చెయ్యాలి, దానిని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ప్రజలను చక్కగా పరిపాలించే పని నీకుంది, ఆయన పనిని కాపాడాలి.
ఆయన మార్గములో నడుచుకోవాలి. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటి ప్రకారంగా నీవు జీవించాలని చెప్తున్నాడండి. అలాగే ఒక యాకోబు గారు కూడా తనకు మరణకాలం సమీపించినప్పుడు 12 మంది కుమారులను తన దగ్గరికి పిలిపించుకున్నాడు. తన 12 మంది కుమారులను పిలిపించుకొని వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళను దీవించి నా స్వజనుల యొద్దకు నేను చేర్చబడుతున్నాను, మీరు దేవుని కోసం జాగృతగా బ్రతకండి అని ఒక యాకోబు గారు కూడా తన పిల్లలను మరణం పొందే సమయంలో పిలిపించి మాట్లాడినట్లు మనం చూడగలం. ప్రియులారా, అంటే దేవుడు తన పిల్లలకు అర్థమయ్యేటట్లుగా చేస్తాడు, ఇక వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందని తెలియజేస్తాడు. యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోయే సమయాన్ని తెలుసుకొని నేను వెళ్ళవలసిన గడియ ఆసన్నమైనదని చెప్పి అపోస్తలులను పిలిపించి వాళ్ళతో ఎన్నో సంగతులు మాట్లాడాడు. వాళ్ళు చేయవలసిన పనుల గురించి ఆయన మాట్లాడాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు కూడా దేవుడు మరణించే ఆ కాలాన్ని తెలియజేస్తాడండి. మరణ దినాన్ని గురించి మనకు జ్ఞానోదయం కలగజేస్తాడు. ఎలాగూ అంటే మన శరీరంలో జరిగేటటువంటి మార్పులను బట్టి. మనం మరణిస్తాము అన్న సంగతి మనకు ఎలా తెలుస్తుంది? మన శరీరంలో వచ్చే మార్పులు. మరణానికి ముందు కొన్ని సూచనలు ఉంటాయండి. సూచనలు అంటే ఇక నీవు మరణించబోతున్నావు అని తెలిపేవి. అప్పుడప్పుడు నేను మీకు ఒక విషయం తెలియజేస్తూ ఉంటాను. వర్షానికి ముందు కొన్ని సూచనలు ఉంటాయి. కొద్దిసేపట్లో వర్షం రాబోతుంది అనడానికి సూచనలు ఏంటి? మబ్బులు పడుతూ ఉంటాయి, చల్లని గాలి వీస్తూ ఉంటుంది, ఆకాశంలో ఉరుములు మెరుపులు మనకు కనబడుతుంటాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు కొద్దిసేపట్లో వర్షం వస్తుందని తెలుసుకొని మనము ఆరబెట్టిన బట్టలన్నీ లోపలకు తెచ్చుకుంటాం. బయట ఉన్న విలువైన వస్తువులన్నీ కూడా అవి తడిసి పాడైపోకుండా లోపల పెట్టుకుంటాం, మన వాహనాలు లోపల పెట్టేసుకుంటాం. చూసారా, ఇవి సూచనలండి. నిజంగా దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే నా పిల్లలు బట్టలు కష్టపడి ఉతుక్కున్నారు, ఆ వర్షం అర్ధాంతరంగా వస్తే అవన్నీ తడిసిపోతాయి, నా పిల్లల కష్టం వృధా అవుతుంది, తడిసిపోయిన బట్టలు నా పిల్లలు కట్టుకోలేరు, వాళ్ళ వస్తువులు పాడైపోతాయి కనుక వాళ్ళు ముందుగానే జాగ్రత్త పడాలి అని చెప్పి వర్షం ఒకేసారి రాకుండా కొన్ని సూచనలు దాని ముందు పెట్టాడండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి ఆయన. ఆ సూచనలు మనం తెలుసుకొని మన బట్టలన్నీ లోపలికి తెచ్చుకుంటాం, మన వస్తువులన్నీ ఇంట్లో సర్దేసుకుంటాం. వర్షానికి ముందు సూచనలు ఎలాగో మనం మరణానికి ముందు మనకు కొన్ని సూచనలు ఉంటాయి. తలలో ఉన్న వెంట్రుకలు తెల్లబడడం, కళ్ళు సరిగా కనబడకపోవడం, శరీరం అంతా ముడతలు పడిపోవడం, ఇంతకుముందు పనిచేసినట్టుగా ఇప్పుడు చేయలేకపోవడం, శరీరం అంతా నొప్పులమయం, శరీరంలో రకరకాల వ్యాధులు రావడం, మన పనులే మనం చేసుకోలేకపోవడం, నడవలేక చూడలేక మాట్లాడలేక ఏమండి ఎన్ని ఇబ్బందులు పడుతుంటాం. ఆ సమయంలో మనకు ఒక విషయం అర్థమవుతుంది, ఇక నేను మరణించే కాలం సమీపమైంది, ఇక నేను వెళ్ళిపోతాను అని మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మరి అలా అర్థమైనప్పుడు మనం మన పిల్లలకు తెలియజేయవలసిన విషయాలు ఏంటి? సమాజానికి మనం చెప్పవలసిన విషయాలు ఏంటి? దేవుని గురించి చెప్పాలి, దేవుని కొరకు ఎలా బ్రతకాలో చెప్పాలి. అదే చేశాడు పౌలు గారు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, నా బ్రతుకులో మంచి పోరాటము పోరాడి తిని అన్నాడండి. దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుని కోసమట మంచి పోరాటం పోరాడాడట. ఒకప్పుడు పౌలు గారి పరిస్థితి ఏంటండి? ఆయన అంటాడు, నేను దూషకుడను, నేను హింసకుడను, నేను హానికరుడను, దేవుడు నన్ను కనికరించాడు. అనేక మందిని హింసించాడు, సంఘాన్నే హింసించాడు, సంఘములో ఉన్నవారిని దూషించాడు, సంఘములో ఉన్నవారికి హాని తలపెట్టాడు, ఎంతోమంది ప్రాణాలు తీశాడు. అలాంటి ఘోరమైనటువంటి కార్యక్రమాలు చేసిన పౌలు గారు ఒకరోజు మారిపోయారండి. దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు ఆయన. ఎందుకు? సంఘాన్ని హింసించడానికి, సంఘాలను పాడు చేయడానికి.
సంఘములో ఉన్న వారిని ఇబ్బందులు పాలు చేయడానికి. ఏమండి అలా వెళ్తున్న సమయంలో యేసుక్రీస్తు వారు ఆయనను పిలవడం, ఆయన మాటలు వినగానే ఈయన మారిపోవడం, అప్పటి నుండి దేవుని ఉన్నతమైన సేవలో నిమగ్నమైపోవడం మనకు తెలుసు. ఇక ఆయన ఎలా బ్రతికాడు అంటే మంచి పోరాటం పోరాడాడట. తర్వాత నా పరుగును నేను కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను. ఈ మూడు విషయాలు ఆలోచించండి, మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమైనవి ఇవి. పరలోకం మనం వెళ్ళాలి అంటే ఈ మూడు విషయాలలో చాలా జాగ్రత్తగా మనం ఉంటే తప్ప మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత ధైర్యంతో మాట్లాడుతున్నాడండి, ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడు, విజయోత్సాహంతో. ఒక విజయాన్ని సాధించిన వాడుగా, విజయం పొందినవాడుగా ఆయన మాట్లాడుతున్నాడు. నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగును కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అన్నాడండి. ఏ కిరీటం? నీతి కిరీటం. కిరీటము దేనికి గుర్తు అంటే విజయానికి గుర్తు, ఒక ఘనతకు గుర్తండి. ఒక వ్యక్తి విజయం పొందుకున్న తర్వాత ఘనపరచడానికి ఏం పెడతారు? ఒక కిరీటం. కిరీటంతో సత్కారం చేస్తారు, సత్కరిస్తారు. అది ఘనతకు గుర్తు, ఒక అధికారానికి గుర్తు, ఒక విజయానికి సూచన. ఆలోచించండి, కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కిరీటం ధరించిన వాళ్ళని చూస్తుంటాం. మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ అనే అందాల పోటీల్లో పాల్గొన్న వాళ్ళు ఉంటారు. అందులో విజయం సాధించిన వాళ్ళకి ఆ పోరాటంలో ఏమండి, ఆ పోటీలో గెలిచిన వారికి, నెగ్గిన వారికి కిరీటం పెడతారు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం అంటున్నాడంటే పౌలు గారు కూడా విశ్వాస పోరాటాన్ని పోరాడి ఆయన విజయం సాధించారండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం, నీతి కిరీటం ఉంచబడినది. బైబిల్ గ్రంథంలో కొన్ని కిరీటాలు ఉన్నాయి. ఎలాంటి కిరీటాలు? రాజకిరీటము, అపరంజి కిరీటము, దయా కిరీటము, ఇంకా చూస్తే జీవ కిరీటం, మహిమ కిరీటం, భూషణ కిరీటం. ఎన్ని కిరీటాలు! అతిశయ కిరీటం. ఇక్కడ చూస్తే నీతి కిరీటం. ఎన్ని కిరీటాలు! ఇవన్నీ తన పిల్లల కోసం దేవుడు ఏర్పాటు చేసినవి. పాత నిబంధన కాలంలో రాజులు రాణులు ధరించేవారు. కిరీటాలు ఎవరు ధరించేవాళ్ళు? రాజులు ధరించేవాళ్ళు. రాజుగారి భార్యలు రాణులు ధరించేవారు. అంతేకాదు, రాజు వలన దయ పొందిన వారికి కూడా రాజులు కిరీటం పెట్టేవాళ్ళు. అవునా? రాజు వలన ఎవరైతే దయ పొందుతారో వారికి కిరీటాన్ని అలంకరింపచేసేవారు. తరువాత దేవుని సేవ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ ప్రధాన యాజకులు కిరీటం ధరించేవాళ్ళు. అయితే ఎవరైతే విశ్వాస జీవితంలో మంచి పోరాటం పోరాడి విజయం సాధిస్తారో దేవుడు వారి కొరకు ఏర్పాటు చేశాడు నీతి కిరీటం. ఏ కిరీటం? నీతి కిరీటం. ఈరోజు మన పాఠం అదే, నీతి కిరీటమును నీవు పొందగలవా? ఆ నీతి కిరీటమును పొందటానికి పౌలు గారు మంచి పోరాటం పోరాడాడు, తన పరుగును కడముట్టించాడు, విశ్వాసాన్ని అంతము వరకు కాపాడుకున్నాడండి. దేని కొరకు? నీతి కిరీటము పొందటం కోసం. నీతి కిరీటం పొందటం కోసం. ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచిద్దాం. మంచి పోరాటం, ఇది పౌలు గారే కాదు మనమందరం కూడా మంచి పోరాటం పోరాడాలి. మనం పోరాటం చేసేవాళ్ళమండి. క్రైస్తవ జీవితమే పోరాటం. జాగ్రత్తగా వినండి, క్రైస్తవ జీవితం అంటేనే అదొక పోరాటం. అసలు క్రైస్తవునిగా బ్రతకడమే పోరాటం. క్రైస్తవునిగా బ్రతకడం అంటేనే అది ఒక గొప్ప పోరాటం. మరి మీరంత పోరాటం చేస్తున్నారా? మనకు పోరాటం ఉందండి, మనం పోరాడాలి. దేనిపై పోరాడాలి? ఎవరిపై పోరాటం చేయాలి? భర్త భార్యపై, భార్య భర్తపై పోరాటం కాదు. కుటుంబంలో ఉన్న వాళ్ళతో పోరాటం చేయటం కాదు. ఇరుగు పొరుగు కుటుంబాలతో పోరాటం చేయటం కాదు. బంధువులతో పోరాటం కాదు.
ఈరోజు లోకంలో ఉన్నవాళ్ళు దేనికోసం పోరాటం చేస్తున్నారండి? ఉద్యోగాల కోసం పోరాటం, ప్రభుత్వ రాయితీలు పొందడం కోసం పోరాటం, ఏమండి ఒక రేషన్ కార్డు కోసం పోరాటం, ఓటు ఓటర్ లిస్టులో ఓటు పోయిందని ఆ ఓటర్ లిస్టులో పేరును సాధించడం కోసం పోరాటం. మరి నీవు పరలోకం కోసం పోరాటం చేయగలుగుతున్నావా? నీతి కిరీటాన్ని సాధించడం కోసం పోరాటం చేయగలుగుతున్నావా? లోకంలో లోక సంబంధమైన వాటి కోసం పోరాటం చేస్తున్నారు, కానీ దేవుడిచ్చే నీతి కిరీటం కోసం పోరాటం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు? ప్రియమైన దేవుని పిల్లలారా, మనము పోరాటం చెయ్యాలి. క్రైస్తవ జీవితం అంటేనే పోరాటం. మనం పోరాడునది శరీరులతో కాదన్నాడు పౌలు గారు. ఆయనే చెప్పాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 అండి. ఏల ఎనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాము అన్నాడు చూడండి. పోరాడుచున్నాను అనలేదండి అక్కడ, మనము పోరాడుచున్నాము. ఆల్రెడీ నీవు బాప్తిస్మం పొందిన దగ్గర నుండి ఎందులో ఉన్నావో తెలుసా? పోరాటం. ఈరోజు క్రైస్తవులకు పరలోకం వెళ్ళాలన్న ఆరాటం ఉంది, కానీ పరలోకం కోసం పోరాటం లేదండి. ఆరాటం ఉంది, పోరాటం ఏది? పోరాటం ఏదండి? యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అన్నాడండి. ఇరుకు ద్వారం అంటే దేనికి ఉంది? పరలోకానికి దేవుడు ఎలాంటి ద్వారం పెట్టాడు? ఇరుకు. ఇరుకు అంటే చిన్నది. మన ఇంటికి ఎంత ద్వారం పెట్టుకుంటాం? మనం చిన్న ద్వారం పెట్టుకుంటాం. కారణం ఏంటంటే ఇంట్లో ఉన్నది ముగ్గురో నలుగురో గనక. మరి చర్చి బిల్డింగ్కి ఎంత పెట్టాం అక్కడ చూడండి, ఎంత వెడల్పులు పెట్టాం? ఎందుకంటే ఒకేసారి నలుగురు పోవాలి, నలుగురు రావాలి. ఇందులోనికి వందల మంది వస్తున్నారు గనక, అనేక మంది పిల్లలు రాబోతున్నారు గనక, దానికోసం పెద్ద ద్వారమే పెట్టాం, విశాలమైన ద్వారం. కానీ దేవుడు పరలోకానికి ఇరుకుది పెట్టాడు, నరకానికి వెళ్ళే ద్వారాన్ని మాత్రం విశాలంగా పెట్టాడు. కారణం ఏంటంటే నరకానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది, పరలోకానికి వెళ్ళే వాళ్ళు తక్కువ మంది. ఇప్పుడు ఆ చిన్న ద్వారంలో ప్రవేశించడానికి ఏం చేయాలి? పోరాటం చేయాలి. అసలు క్రైస్తవ జీవితం అంటేనే, మనం ఎప్పుడైతే వాక్యం విని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని సంఘంలోకి వచ్చామో ఆ రోజు నుండి మనకు పోరాటమేనండి. ఎవరితో? సాతానుతో. మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాదులతో, ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. ఎలా పోరాటం చేయాలి? వాడి మీద పోరాటం చేయాలంటే మన దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉండాలి? 13వచనం చూడండి, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏమండి, సాతానుపై పోరాటం చేయాలంటే అంత సామాన్యమైన విషయం ఏం కాదు. వాడి మీద పోరాటం చేసి మనం విజయం సాధించాలంటే మన దగ్గర ఉండవలసిన ఆయుధం ఏంటో తెలుసా? రెండంచులు గల ఖడ్గమైన దేవుని వాక్యం. వాక్యం ఉండాలి. అక్కడ ఏమంటున్నాడంటే, ఏమన్నాడండి, దేవుడిచ్చు సర్వాంగ కవచము అన్నాడండి. మనకు సర్వాంగ కవచం ఉండాలట. కొన్ని వాక్య సంబంధమైన ఆయుధాలతో పాటు సర్వాంగ కవచం ఉండాలి. అంగము అంటే అవయవము. సర్వాంగము అంటే, సర్వాంగ కవచము అంటే అన్ని అంగాలను కప్పేదానిని సర్వాంగ కవచము అంటారు. అన్ని అంగములను, అన్ని అవయవములను కప్పేది. యుద్ధంలో ఏమండి పోరాటం చేసేవాళ్ళు ధరించేవండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. సర్వాంగ కవచము అంటే 66 పుస్తకాలతో కూడిన అనుభవం మనకు ఉండాలి. లేకపోతే సాతానుపై మనం సరిగా పోరాటం చేయలేము. ఎవరైతే వాక్యం కలిగి ఉంటారో వాళ్ళు సాతానుపై మంచి పోరాటం చేయగలుగుతారు. మంచి పోరాటం.
వాక్యంతో పోరాటం. బైబిల్లో ఒక మాట ఉంది, అపవాదిని ఎదురించుడి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను, ఓడిపోతాడండి వాడు. వాక్యం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే సాతానుపై పోరాటం చేసి విజయం సాధించగలరు. సాతాన్ ఏం చేస్తాడంటే మనలను ఓడించడం కోసం పడుకున్న ఒక ఆయుధం ఏంటంటే మన శరీరం అండి. మన శరీరంలో లేనిపోని ఆశలన్నీ పుట్టించి మనలను ఓడించి తీరా మనం దేనికోసం ఆరాట పడుతున్నామో ఆ పరలోకం లేకుండా చేయడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే ఆయుధాలను మన మీద ప్రయోగించి, ఆశలను ప్రయోగించి మనలను ఓడించే ప్రయత్నం వాడు చేస్తున్నాడు. పౌలు గారు కూడా, ఆయన మంచి సేవకుడండి, ఆయన శరీరంపై కూడా ఎన్నో దాడులు చేశాడు వాడు. ఆయన అంటాడు, మంచి చేయాలనుకుంటున్నాను నేను చేయలేకపోతున్నాను, మేలైనది చేయవలననే ఆశ నాకు కలుగుతున్నది కానీ నా శరీరము దానిని చేయడానికి సహకరించట్లేదని అంటున్నాడు. చివరికి ఆయన ఒక పరిష్కారాన్ని కనుగొన్నాడు, దీనిని నలగొడితే తప్ప ఇది నాకు లోబడదనుకున్నాడు. అందుకే నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకుంటున్నాను. మనకు ఎప్పుడూ దేవుని పని ఉండాలండి, లేకపోతే ఈ శరీరానికి మనం లొంగిపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, శరీరమును నలగొట్టాలి. నిన్నటి దినమును నేను తెల్లవారుజామున లేచానండి. అలా ప్రయాణం చేసి మనుగూరు దగ్గరలో రామవరం అనే ఒక గ్రామంలో మన ద్వారా నిన్నటి దినమున పగలు సువార్త సభ, నిన్న రాత్రి సువార్త సభ. రాత్రి సభ అయిపోయేసరికి 12 గంటలు అయిపోయింది. మళ్ళా రావడానికి రాత్రిపూట బస్సులు సౌకర్యం లేదు, అదంతా అడవి ప్రాంతం. మళ్ళీ అక్కడ పడుకొని ఉదయాన్నే తెల్లవారుజామున లేచి పిల్లలతో వాహనం తీసుకొని మళ్ళా వాహనాలు దొరికి రూట్కి వచ్చేసి అక్కడి నుండి ప్రయాణం, ఒక చోట నుంచి ఒక చోటకు ప్రయాణం. ప్రియమైన దేవుని పిల్లలారా, శరీరాన్ని మనం నలగొట్టకపోతే ఇది మనకు లోబడదండి. మనము మంచి పోరాటం చేయాలి అంటే కష్టపెట్టాలి ఈ శరీరాన్ని. యేసుక్రీస్తు వారు బాగా కష్టపెట్టారు, ఆయన విజయం సాధించారు. ఆయన ఏమన్నారో తెలుసా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు నేను కూర్చున్నాను, నా అలాగే ఎవరైతే జయిస్తారో వాళ్ళకి సింహాసనం దొరుకుతుంది అన్నాడండి, పరలోకం దొరుకుతుంది అన్నాడండి. ఒక మాట మనం చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 2:9 చూడండి ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 2:9 దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ అనిగా చేయబడిన యేసు మరణము పొందినందున, అంటే ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలతో కూడిన మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను మనము చూచుచున్నాము. ఏం ధరించాడట ఆయన? కిరీటం. కిరీటం ఎవరికి? విజయం సాధించిన వారికి. మన ప్రభు విజయం సాధించాడండి. ఆయనను కిరీటము పొందిన వానినిగా మనం చూస్తున్నాము అన్నాడు పౌలు గారు. ఏం పొందాడు మన ప్రభు? కిరీటం. ఆ కిరీటం మనం పొందాలంటే మనం కూడా యేసుక్రీస్తులాగా మంచి పోరాటం పోరాడాలి, ఒక పౌలులాగా మంచి పోరాటం పోరాడాలి. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. క్రీస్తు ఏ విధంగానైతే పోరాటం చేశాడో నేను కూడా మంచి పోరాటం చేయాలని అన్నాడండి ఆయన. నేనే కాదు మీరు కూడా మంచి పోరాటం చేయాలి అన్నాడండి. తిమోతికి రాసిన 6:12 చూడండి. తిమోతికి రాసిన 6:12 ప్రియులారా, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము అంటున్నాడు తన ఆత్మీయ కుమారుడికి చెప్తున్నాడండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దానిని పొందుటకు నీవు పిలువబడితివి కదా. చాలు చాలు, నీవు పిలువబడ్డావు కదా. దేనికి పిలువబడ్డావు మనమంతా? పౌలు గారు చెప్తున్నాడు, దేనికి పిలువబడ్డావు? నిత్య జీవమును చేపట్టుము, అది
నిత్య జీవమును చేపట్టుము సాధించుము దానికోసమే నీవు పిలువబడితివి కదా అంతేనా నిత్య జీవం కోసమేనండి దేవుడు మనల్ని పిలిచింది ఒకప్పుడు చీకట్లో బ్రతికాం మనమంతా ఒకప్పుడు పాపంలో బ్రతికాం మనమంతా అంధకారంలో బ్రతికాం మనమంతా దేవుడు మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు ఎందుకో తెలుసా అక్కడ ఉన్న మాట ఏంటి నిత్య జీవమును చేపట్టుము ఈ దానికోసమే కదా నీవు పిలువబడ్డావు మనమందరం ఎందుకోసమండి పరలోకం కోసం పిలువబడ్డామండి మరి పరలోకం కోసం పిలువబడిన మనం ఏం చేయాలి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి అక్కడ అదే ఉంది కదండి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము నిత్య జీవమును చేపట్టుము నేను పోరాడాను నా కుమారుడా నీవు కూడా పోరాటం చేయాలని చెప్తున్నాడు ఈ రోజు మనందరికీ చెప్తున్నాడండి వాక్యం ద్వారా దేవుడు రెండవ తిమోతి పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచనము చూడండి ఐదో వచనం మరియు జెట్టి అయిన వాడు ఒక సైనికుడు సైన్యములో చేరిన ఒక జెట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారంగా నియమము ఏమండి సైనికులు పోరాటం చేసే సైనికులకు ఎన్ని నియమాలు ఎన్ని నిబంధనలండి నియమము ప్రకారంగా పోరాడాలి నియమము ప్రకారంగా బ్రతకాలి వాళ్ళు ఉదయాన్నే లేవాలండి ఎంత చలిబెడుతున్న వాళ్ళు ఏమండి ఎక్సర్సైజ్ చేయాలి అవునా అన్నీ చేయాలి ప్రభుత్వం ఏమైతే నియమించిందో అన్నీ చేయాలి వాళ్ళు శృతిమించి ఎక్కువగా భోజనం కూడా చేయడానికి వీలు లేదు ఒక లిమిట్ ఒక పద్ధతి ఎందుకంటే పోరాటం చేయవలసిన వారు చాలా బలంగా ఉండాలి హుషారుగా ఉండాలి కొన్ని నియమాలని కొన్ని నిబంధనలు పెడతారండి వాళ్ళకి మనకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి కదా దేవుడి ఇచ్చిన ఆజ్ఞలే మనకు నియమాలు పరలోకం ప్రవేశించాలంటే పరలోకంలో ఎన్ని ఆజ్ఞలండి మనకు దేవుడి ఇచ్చినవి ఆ నియమాల ప్రకారంగా మనం పోరాటం చేయాలి బాగా తిన్నాం అనుకోండి ఏం పోరాటం చేస్తాం ఇప్పుడు సైనికుడు యుద్ధం చేయాలి బాగా తింటే పడుకోవడం తప్ప యుద్ధం చేయడం జరగదు పద్ధతిగా తిండి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది తినడానికి వీలు లేదు నియమాలు ఉంటాయండి కొంతమంది చూడండి రోగం వచ్చినా కానీ డాక్టర్లు వద్దన్నా కానీ తింటానే ఉంటారండి వద్దమ్మా నువ్వు ఇది తింటే చస్తావంటే పోతే పోయా తర్వాత సంగతి నేను తినకుండా ఉండలేను తిండి కోసమే పుట్టామన్నట్టుగా ఉంటారండి ఇక్కడ ఏమంటున్నాడంటే జెట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు కదా మీరు కూడా కిరీటం పొందవలసిన వారు నియమం ప్రకారంగా పోరాటం చేయాలి కొన్ని నియమాలు దేవుడు పెట్టాడు ఆ నియమం ప్రకారంగా పోరాడితే తప్ప నీవు విజయం సాధించలేవు నీ విజయం సాధించలేవు తిమోతికి వ్రాసిన పత్రికలో ఇవన్నీ చెబుతూ పేతురు గారు కూడా ఒక మాట చెప్పాడు చూడండి పేతురు గారు కూడా ఒక మాట చెప్పారు సేవకులైన వారికి ఆయన ఏం చెప్పాడంటే పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మూడు నుండి నాలుగు వరకు చూడండి సేవకులారా మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండండి చూసారా సేవకులారా మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుగా ఉండక మందకు మాదిరులుగా ఉండండి ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు అన్నాడండి సేవకులకు చెప్పాడు ఈ మాట మీకు అప్పగింపబడిన సంఘముపై ప్రభువులైనట్టుగా ఉండకండి చాలామంది చూడండి సంఘాన్ని ఎలా పాలిస్తారంటే ఒక రాజుల మాదిరిగా ఆర్డర్లు వేస్తుంటారు ప్రభువులైనట్టుండక మందకు ఎలా ఉండాలి మాదిరిగా ఉండాలి మందకు మాదిరులుగా ఉండాలి ప్రభువు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడట వాడబారని మహిమ కిరీటాన్ని ఇస్తాడట
ఎంత మంచి మాట అండి. కిరీటం అండి, సేవకులకు కిరీటం, విశ్వాసులకు కిరీటం, ఎన్ని కిరీటాలండి. ఈ కిరీటాలన్నీ మన కోసమేనండి. జీవ కిరీటం, నీతి కిరీటం, మహిమా కిరీటం, వాడబారని కిరీటం, వాడబారని మహిమ కిరీటం, భూషణ కిరీటం, అతిశయ కిరీటం, అబ్బబ్బబ్బ ఎన్ని కిరీటాలండి. ఈ కిరీటాలన్నీ మనకు ఆయన ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు ముళ్ళ కిరీటం ధరించాడండి. ఆయన ధరించుకున్న కిరీటం ఏంటి? ముళ్ళ కిరీటం. మంచి పోరాటం. ఒక్క విషయమే చెప్పాను, నీతి కిరీటం నీవు పొందాలంటే ఏం చేయాలి? మంచి పోరాటం పోరాడాలి. రెండవది, మన పరుగును కడముట్టించాలి. పౌలు గారు చెప్పింది అదే మనం చదువుకున్న బైబిల్ పట్టణంలో, నా పరుగును కడముట్టించి తిని. 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని. పరుగు, ప్రతి క్రైస్తవుడు పరుగులోనే ఉన్నాడండి. మనం అందరం కూడా పరుగులో ఉన్నాము. బాప్తీస్మం పొందిన రోజు నుండే మనం పరుగెత్తే వాళ్ళలో చేరిపోయాం. పరలోకపు పరుగు అది. ఏ పరుగు? పౌలు గారు పరిగెత్తాడండి. దేని కొరకు పరిగెత్తాడో చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 పౌలు గారు దేని కొరకు పరిగెత్తుతున్నాడో చూడండి. బాప్తీస్మం పొంది సంఘములో చేరిన తర్వాత ఒక దేవుని సేవకుడుగా దేని కొరకు పరిగెత్తుతున్నాడండి ఆయన? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఆయన గురి ఏమిటి? పౌలు గారి గురి ఏంటి? పరలోకపు బహుమానం పొందాలి, నీతి కిరీటమును పొందాలి. అదే ఆయన ఇచ్చే బహుమానం. అదొక గురిగా పెట్టుకున్నాడండి ఆయన. గురిగా పెట్టుకున్నాడు, నేను పరలోకం పొందాలి, నీతి కిరీటాన్ని సాధించాలని ఒక గురి పెట్టుకున్నాడండి. మనం కూడా గురి పెట్టుకుంటాం, వచ్చే సంవత్సరం కల్లా ఇల్లు కట్టాలి, వచ్చే సంవత్సరం కల్లా అమ్మాయి పెళ్ళి చెయ్యాలి, వచ్చే సంవత్సరంలోగా ఒక మంచి వాహనాన్ని కొనాలి, వచ్చే సంవత్సరంలోగా మంచి వ్యాపారం చేసి కొంత ధనాన్ని సంపాదించాలి. అది మన గురి. మరి పౌలు గారి గురి ఏంటి? నీతి కిరీటం పొందాలి. దానికోసం గురి యొద్దకే పరుగెత్తుచున్నాను, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను అన్నాడండి. నా పరుగును కడముట్టించి తిని. మనమందరం కూడా మన పరుగును ఏం చేయాలి? కడముట్టించాలి. పౌలు గారే కాదు, అది మనకు చెప్తున్నాడండి. మనకు కూడా ఉంది ఇది, ఈ పరుగు. పరుగు, పరుగులో విజయం సాధించాలి. మార్కు సువార్త, ఒకడు ఎంతవరకు పరుగెత్తాడు చూడండి. పరిగెత్తాడు, 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 ఒకచోట పరుగు ఆగిపోయిందండి. మార్కు సువార్త 10:17 మార్కు సువార్త 10:17 ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట. ఎలా వచ్చాడంటండి? పరుగెత్తుకొని వచ్చాడండి. అప్పటి వరకు పరుగులోనే ఉన్నాడండి. ఏ పరుగు? పరలోకపు పరుగు. పరలోకంలో ప్రవేశించాలని పరుగెత్తుతున్నాడండి. ఇంకా పరలోకంలో ప్రవేశించడం కోసం ఏమైనా ఉన్నాయా తెలుసుకుందామని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. ఏమంటున్నాడు? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయాలయ్యా? నిత్య జీవం పొందాలి నేను, దానికోసమే ఈ పరుగు. ఇంకా నేను చేయవలసినవి ఏమైనా ఉన్నాయంటే ఆయన అన్నాడు, ఆజ్ఞలు పాటించు నాయన అన్నాడు. ఏం పాటించమన్నాడు? ఆజ్ఞలు పాటించు. నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, వ్యభిచరించవద్దు, మోసపుచ్చవద్దు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా, అవన్నీ పాటించు, నీకు పరలోకం వస్తుందని చెప్పాడండి. అప్పుడు అతనేమని సమాధానం ఇచ్చాడు? ఇవన్నీ నా బాల్యము నుండే అనుసరిస్తున్నానన్నాడండి. అబ్బా, చిన్నప్పటి నుండే పరుగులో ఉన్నాడండి. ఇవన్నీ బాల్యము నుండే నేను పాటించున్నాను అనగానే ఆయన అన్నాడు, అతన్ని ప్రేమించి ఒక మాట చెప్పాడండి, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది. అన్ని ఆజ్ఞలు పాటించే వాళ్ళకి ఎన్ని కొదువులు ఉన్నాయట? ఒకటే కొదువట. అన్ని ఆజ్ఞలు పాటిస్తున్న అతనికి ఒక్క కొదువే. మనం ఏ ఆజ్ఞ సరిగా పాటించం? ఒక ఆజ్ఞ పాటిస్తే ఇంకొక ఆజ్ఞలో పల్టీ కొడతాం. మనకి ఎన్ని కొదువులు ఉన్నాయండి? సరి చేసుకోవలసింది చాలా ఉందండి.
నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది ఏంటంటే కొంచెం నీ ఆస్తితో కొన్ని దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయాలి. ఆస్తి ఉంది, ఆస్తి ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు? ఆయన పనులు చేయడానికి ఇచ్చాడు గనక ఆ ఆస్తిని ఉపయోగించి నీవు దేవుని కార్యక్రమాలు చేయి. నీ ఆస్తి నమ్మి బేదలకి సువార్త ఎందరకు తెలియదు. సువార్త అందని వాళ్ళంతా భేదవాళ్లే కదండి. భేదవాళ్ళు అంటే అన్నం లేని వాళ్ళు, బట్టలు లేని వాళ్ళు కాదండి. సువార్త అందని వాడే భేదవాడు. ఇప్పుడు ఆస్తి నమ్మి ఏం చేయాలి? భేదలకు ఇవ్వాలట. అప్పుడు నీకు పరలోకంలో ధనము కలుగును అన్నాడండి. అక్కడ ఏముందంటే అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక తన ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఇంతకు పరుగు ఆగిందా? పరుగెత్తుతూనే ఉన్నాడా? అప్పటి వరకు పరుగెత్తాడు, పరుగు ఆగిపోయిందండి. ఎక్కడ ఆగిపోయింది? నీ ధనాన్ని ఖర్చు పెట్టాలి అనగానే పరుగు ఆగిపోయింది. చూసారా? నీ ధనాన్ని దేవుని కోసం ఇవ్వాలి, దేవుని పనుల కోసం ఖర్చు పెట్టాలనగానే పరుగు ఆగిపోయిందండి. మరి ఆ తర్వాతనైనా సరి చేసుకున్నాడో లేదో మనకైతే తెలియదు, కానీ అక్కడ వరకు మనం చదివితే ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినట్టుందండి, పరుగు ఆగిపోయింది. చాలామంది చూడండి సంఘంలో, అమ్మా పలానా కార్యక్రమం ఉందమ్మా కొంచెం సహాయం చేయాలమ్మా అంటే పరుగు ఆపుకుంటారండి. చూసావా, ఈయన ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు. అంతకుముందు నెలలో అడిగాడు, పోయిన నెలలో అడిగాడు, నిన్న నెలలో అడిగాడు, ఈ నెలలో అడుగుతున్నాడు, వచ్చే నెలలో కూడా అడుగుతాడు. ఇక ఎప్పుడు అడుగుతానే ఉంటాడు. మరి అడగకపోతే ఎలా జరుగుతాయండి దేవుని పనులు? మా సొంత ఖర్చుల కోసం మేము అడగలేదే, దేవుని పని జరగటానికే కదా అడిగేది. మన కోసం అయితే మనం ఎలా ఖర్చు పెట్టుకుంటామో తెలుసా? ప్రతిరోజు మన పిల్లలు ఏదో ఒకటి అడుగుతున్నారనుకోండి, చీ రోజు అడుగుతా వింట్రా దరిద్రుడా అంటామా? అనవండి. వాడు రోజు అడిగినా ముద్దు పెట్టుకొని ఇస్తాం మనం, అవునా? మనకు ఒకవేళ ధనం లేకపోయినా అప్పు తెచ్చైనా మన పిల్లల కోరికలు తీరుస్తాం. పిల్లలు చదువుకుంటున్నారు, నెల నెల ఫీజు కట్టాలా లేదా? కట్టాలి. స్కూల్ ఫీజు కట్టాలి. నెల నెల కట్టడం ఏంటరా అంటామా? సంతోషంతో ఇస్తాం. ఇంకొక మంచి మాట చెప్తాను, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు 100 అడిగితే 200 ఇస్తారు, 500 అడిగితే 1000 రూపాయలు ఉంచుకో నాన్న. పొరపాటున ఇక్కడ మనిషికి 1000 రూపాయలు ఇవ్వాలన్నాం అనుకోండి, ఇక మాకు 3 అయిపోయింది మా పని. నువ్వెవరో టార్గెట్ పెట్టడానికి. కాబట్టి నీ సంఘములో, ఈ సంఘంలో మేము ఉండలేము అనుకుంటారండి. అందరు కాదు, కొంతమంది ఉంటారండి. పరలోకంపై ఆశ లేని వాళ్ళు ఉంటారండి. నిజంగా మన ధనాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టే ఆ పరిస్థితులే వస్తే ఎంత సంతోషించాలో తెలుసా? దేవుడి కోసం ఇచ్చే భాగ్యం ఎప్పుడు దొరకదండి మనకి. అసలు దేవుడి కోసం మనం ఇవ్వడం ఏంటండి? ఆయనకి ఇచ్చే అవకాశం వచ్చిందంటే ఎగిరిగి అందేయాలి తెలుసా? అందరికి రావు అవకాశాలు. దేవుడు కూడా అందరిని వాడుకోడండి. దేవుడు కూడా అవకాశాలు అందరికీ ఇవ్వడు. ఇచ్చాడా ఎగిరిగి అంతేయాలి, బాధపడకూడదు. నా తండ్రి కోసం అవకాశం వచ్చిందా నాకు ఇవ్వడానికి? అయితే నేను ఇవ్వాలి. అప్పుడప్పుడు మన కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, మనకు పైసలు లేవని ఆగుతాం మనం. 50,000 లక్ష రూపాయలైనా ఒక గంటలో పుట్టిస్తామండి మనం. ఒక గంటలో హాస్పిటల్ డాక్టర్ గారికి ఏం చెప్తాం? లక్ష రూపాయలు తేకపోతే నీ కొడుకు బ్రతకడయ్యా, ఆపరేషన్ చేయాలి వెంటనే అంటే. నువ్వు మొదలు పెట్టండి, ముందు మీరు మొదలు పెట్టండి, స్టార్ట్ చేయండి. అదేంటండి, మీరు భేదవాళ్ళు కదా, భేదవాళ్ళు అంట కదా, మరి సమకూర్చుకోగలండి? మీకెందుకండి నా బాధలు నేను పడతాను? మీరు స్టార్ట్ చేయండి. నా కొడుకు బ్రతకడమే నాకు ముఖ్యం. 10 కాళ్ళ మీద పడిపోయి తెచ్చుకుంటామండి పైసలు. దేవుడు అనగానే మనకు వస్తుంది మాయదారు రోగం. నిజమండి, ఎవరు పుట్టిస్తారో తెలుసా ఈ రోగం? సాతాను. చూసావా, ఎప్పుడు నేను అడుగుతూనే ఉన్నారు. నువ్వెంత చీప్ అయిపోయావు అసలు. ఇక ఇలా ఇచ్చుకుంటా పోతే నీ కుటుంబం ఏంటి, నువ్వు ఎలా బ్రతుకుతావని చెప్పి వాడు లోపల ఆలోచనలు పుట్టిస్తాడు. ఇక వెంటనే మనకు బీపీ పెరిగిపోద్ది, వెంటనే బీపీ పెరిగిపోద్ది. ఇక నేను ఈ సంఘానికి రాను, నేను ఈ సంఘములో ఉండను. ఏమండి, దేవుడు ఆశపడి నా పిల్లలు ఏదైనా చేస్తారేమో అనుకుంటున్నాడు కదా. ఇవ్వటంలో తప్పే ఉందండి. మన దగ్గర లేకపోతే ఒత్తిడి చేయం మనం. అంత బాధపడాల్సిన అవసరం లేదు, అవకాశం ఉంటే ఇవ్వచ్చు. పరుగు ఆగిపోయిందండి ఇక్కడ. సాతాను గారు ఏం చేస్తాడో తెలుసా? మనం పరలోకపు పరుగులో ఉంటే వాడు మనం వెంట పరుగెత్తుంటాడు. పరలోకం కోసం కాదు,
వాడు పరలోకం కోసం పరిగెత్తడు మనతో. వాడికి పరలోకం రాదన్న సంగతి వాడికి కన్ఫర్మ్. మనకు పరలోకం దక్కకుండా చేయడానికి మనం వెంటే పరుగెత్తుంటాడు. ఏ రకంగా ఇతని పరుగు ఆపాలి? గర్జించు సింహము వలె. సింహం ఎంత వేగంగా పరుగెత్తుతుంది, అలాగే వాడు కూడా మన వెంట పరుగెత్తుతూ ఉంటాడు. మన పరుగును ఆపటం కోసం, మన పరుగును ఆపటం కోసం. మళ్ళా పలు సందర్భాలలో మన పరుగును ఆపుకునే పరిస్థితులు వాడు తెస్తాడండి. ఎలాగంటే ధనం దగ్గర, తర్వాత సేవకుడు ఏదైనా గద్దించాడు అనుకోండి వాక్యం ద్వారా. ఆయన ఎవరండి గద్దించడానికి? ఆయనకి ఏం అధికారం ఉందండి ఇలా మాట్లాడటానికి అంటారండి? అంటే నిన్ను ప్రేరేపించింది ఎవరో తెలుసా? వాడే దుష్టుడు. ఒక దేవుని సేవకుడు చేయాల్సిన బాధ్యత అండి అది. నిన్ను గద్దించాలి, నీకు క్రమశిక్షణ నేర్పించాలి, నీకు ఒక పద్ధతి నేర్పించాలి, నువ్వెలా బ్రతకాలో, నువ్వేం చేయాలో అది నేర్పించవలసింది సేవకుడే. కనుక గద్దించే అర్హత అతనికే ఉంటుంది. గద్దించగానే ఏం చేస్తాడు తెలుసా? సాతాను దూరిపోయి ఆహా రగిలిస్తుంటాడు లోపల. నిన్ను గురించే కదా మాట్లాడింది. ఎవరాయన నీ, ఆయనకేం అధికారం ఉంది నిన్ను గురించి మాట్లాడటానికి? మాకు లేకపోతే అధికారం ఎవరికుంటుందో చెప్పు. ఎవరికుంటుందో మీరు చెప్తే నేను చెప్తా. మరి దేవుని వాక్యం చెప్పి తిని తినక వర్షానికి తడిసి ఎండకెండి మా కుటుంబాల్లో ఉన్నా లేకపోయినా మీకోసం ఎన్నో కష్టాలు పడి దేవుని సేవ చేసి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తుంటే గద్దించకూడదా చెప్పండి? ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? మీకెంతవరకు న్యాయం అది? ఎంతవరకు ధర్మం? ఒక దేవుని సేవకుని నోరు కట్టేయాలని నువ్వు అనుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఎలాంటి శిక్షలోకి నువ్వు వెళతావు? దేవుని చేత హెచ్చరింపబడిన వాడు ధన్యుడండి. మనలో ఏదైనా లోపాలుంటే సరిదిద్దుకోవలసింది పోయి నీ పరుగు ఆపుకొని పని చేస్తావా? ఏమని మాకెవరి మీద ద్వేషం ఉండదండి. అసలు ఎవరిని పోగొట్టుకోమండి? ఒక మాట మీకు చెప్తానండి, ఏ తండ్రి అయినా తన పిల్లల్ని పోగొట్టుకుంటాడా? ఎందుకు బాధ పెడతాడు? ప్రతిరోజు పిల్లల్ని బాధ పెడతాడు ఒక తండ్రి, నిజమా కాదా? మీ పిల్లల్ని ప్రతిరోజు తిడతారు, మీరు ప్రతిరోజు కొట్టే ప్రయత్నం చేస్తారు, గద్దించే ప్రయత్నం చేస్తారు, బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటి తెలుసా? మీకు ప్రేమ ఉంది గనక. చీ, మా నాన్నకు ప్రేమ లేదు, మా అమ్మకు ప్రేమ లేదు అని వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు, వెళ్ళిపోడు. నా బాగోగులు కోసమే కదా, నా మేలు కోసమే కదా, ఇంకా నేను దేవునిలో బలపడడానికి కోసమే కదా నన్ను హెచ్చరిస్తున్నాడు. చూసారండి, ఏ తండ్రి అయినా ప్రేమ కలిగిన తండ్రి పిల్లలు పాడైపోతారేమోనని, తప్పులు కనబడుతున్నప్పుడు బలైపోతారు సాతాను మాయలని తెలిసినప్పుడు ఏ తండ్రి అయినా గద్దించాలి, బుద్ధి చెప్పాలండి. అతనే నిజమైన తండ్రి, అతనే నిజమైన తండ్రి. అర్థం చేసుకున్నవాడే నిజమైన కుమారుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరుగు ఆపటానికి ప్రయత్నం చేస్తాడు ఎక్కడో చోట ఏదో ఒక విధంగా. గలతీయులకు రాసిన పత్రిక 5:7 గలతీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘం అట బాగా పరుగెత్తుతుందట. మీరు బాగుగానే పరుగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా. అంటే దేవుని వాక్యానికి మీరు విధేయులు కాకుండా. మిమ్మును ఎవడు అడ్డగించాడు? ఎవడు అడ్డగించాడు? సాతాను. వాడు ఒకడు ఉన్నాడు కదండి అడ్డగించడానికి. బాగానే పరుగెత్తారట దేవుని కోసం గలతీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘం. మీ పరుగును ఎవడు ఆపటానికి ప్రయత్నం చేసింది? ఎవడు మిమ్మల్ని అడ్డగించుతున్నది? మనం పరుగెత్తుతుంటే మన పరుగును ఆపటానికి మనలను అడ్డగిస్తుంటాడండి ఎవరు? సాతాను. అందుకే మనం ఏం చేయాలో తెలుసా? ఎప్పుడు వాక్యం ద్వారా హెచ్చరింపబడుతూనే ఉండాలి, ఎప్పుడు వాక్యాన్ని చదువుతూనే ఉండాలి, ఎప్పుడు వాక్యాన్ని మనం వింటూనే ఉండాలండి. హెబ్రీ పత్రిక 12:1 చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12:12 ప్రారంభ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో. అంటే మనమంతా పందెపు రంగంలో ఉన్నామన్నమాట. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆ మాట చూడండి, ఓపికతో పరుగెత్తుదము. పరుగెత్తాలి,
దేనికోసం పరిగెత్తున్నాం మనం? ఒక గెహాజీ దేనికోసం పరిగెత్తాడు? నయమాను ఇచ్చే బహుమానాల కోసం. అవునా? ఒక బిలాము పరిగెత్తుతున్నాడు దేనికోసం? బాలాకు రాజు ఇచ్చే బహుమానాల కోసం. లోక సంబంధమైన వాటి కోసం పరుగులు తీయకండి. పరలోకంలో ప్రవేశించడానికి మనం పోరాటం చేయాలి, పరుగెత్తాలి. పౌలు గారు దేనికోసం పరుగెత్తాడంటే సువార్తను ప్రకటించడం కోసం ఆయన పరుగు. మరి నీవు పరుగెత్తున్నావా? పరుగెత్తాలి. చివరి మాట, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మూడవది, మొదటిది పాయింట్ వైజ్గా రాసుకోండి. మొదటిది మంచి పోరాటం పోరాడాలి, నీతి కిరీటం నువ్వు పొందాలంటే. రెండవది నీ పరుగును కడముట్టించాలి. మూడవది విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేన్ని కాపాడుకోవాలి? విశ్వాసం. మన డబ్బును కాపాడుకోవడం మనకు తెలుసండి. నేను బస్సులో వస్తున్నానండి, మణుగూరు నుంచి వచ్చే బస్సులో ముండికుంట ప్రాంతంలో బస్సు ఎక్కానండి. నేను లోపలికి రామవరం ప్రాంతం నుంచి బైక్ మీద వచ్చి ఉదయాన్నే ఆ ముండికుంట దగ్గర మణుగూరు నుంచి వచ్చే బస్సు ఎక్కాలండి. ఆ ఎక్కగానే ఒక అతను నా సీట్లో ప్రక్కనే ప్రక్క సీట్లో కూర్చున్నాడు ఒక ఆయన. జేబు నిండా పైసలు ఉన్నాయి, పరుసు ఉందండి. నిద్ర వచ్చింది పాపం, ఇట్లా జేబు మీద చేయి పెట్టుకుని పడుకున్నాడండి. ఇట్లా జేబు మీద చేయి ఎందుకు? ఏమో ఆదమరిచి నిద్రపోయిన సమయంలో ఆయన పరుసు కొట్టేస్తాడేమో. ఆహా, నీ ధనాన్ని కాపాడుకోవడం నీకు తెలుసు. ఏమండి, బంగారపు నగలు వేసుకొని ప్రయాణం చేసేటప్పుడు నిద్రపోరు చాలామంది తెలుసా? నిద్రపోరు. ఎందుకంటే మెడలో 2 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్నావు, మెరిసిపోతుంది. ఎవడైనా లాగేశాడంటే ఇంతే సంగతులు. కాబట్టి నిద్రపోకూడదు. అంటే నీ బంగారం కాపాడుకునే జ్ఞానం నీకుంది. నీ ఇల్లు కాపాడుకుంటావు, నీ వస్తువులు కాపాడుకుంటావు, నీ పిల్లలను కాపాడుకుంటావు నీవు. కానీ విశ్వాసమును కాపాడుకుంటున్నావా? నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? అసలు విశ్వాసం కాపాడుకునే పద్ధతి నీకు తెలుసా? విశ్వాసం ఉంచడమే కాదు, అది పోకుండా కాపాడుకోవాలి మనం అంతము వరకు. విశ్వాసం ఎలా వస్తుంది చెప్పండి? వినుట వలన విశ్వాసము కలుగును. క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. అంటే విశ్వాసం వినుట వలన వస్తే మరి దాన్ని కాపాడుకోవడం ఎలా? మళ్ళీ వాక్యం ద్వారానే దాన్ని కాపాడుకోవాలి. మరలా మనం ఇప్పుడు విశ్వాసం ఎలా వచ్చింది? వినటం వలన. మరి కాపాడుకోవడం ఎలాగా? మళ్ళీ వాక్యం, నువ్వు వాక్యాన్ని నువ్వు కంటిన్యూగా వింటేనే నీ విశ్వాసం నువ్వు కాపాడుకోగలుగుతావు. నీవు వాక్యానికి ఎప్పుడైతే దూరం అయిపోతావో ఇక నీవు కష్టాల్లోకి వెళ్ళిపోతావు, సమస్యల వలయంలోకి వెళ్ళిపోతావు, ఇక నీ విశ్వాసం నువ్వు కోల్పోతావు. విశ్వాసం ఎప్పుడు పోతుందో చెప్పమంటారా? బాగా శ్రమలు వచ్చినప్పుడు. మనకు బలం లేదనుకోండి, ఆత్మబలం లేదనుకోండి, బాగా సమస్యల వెంట సమస్యలు వస్తున్నప్పుడు ఏమనుకుంటాం? ఏంటి నాకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి? దేవుని సేవ అనగానే, సభలు అనగానే, సెమినార్ అనగానే నేనే ముందుంటాను కదా, నేనే అందరికంటే ఎక్కువ ఇస్తాను కదా, నేను సేవకునికి ఎంతో సహకారంగా ఉన్నాను కదా, నేను ఎన్నో చేస్తున్నాను కదా, బాగా పాడుతున్నాను కదా, నేను బాగా చెప్పగలుగుతున్నాను కదా, ఎందుకు నాకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? నిజంగానండి, దేవుని కోసం బ్రతుకుతున్న మనకు చాలా సమస్యలు వస్తాయండి. అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందుల సమస్యలు వస్తాయి, శరీరంలో మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంటాయి, ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు అంటుంటారు అనేక మంది. కారణం ఏంటంటే నువ్వు దేవుళ్ళో లేవని కాదు, బలంగా బలపడుతున్నావు కనుకనే వస్తున్నాయి అన్నీ. మనం ఎప్పుడైతే దేవుళ్ళో బాగా బలపడాలనుకుంటామో ఆ రోజు నుంచి తగులుకుంటాయి అన్నీ. మాటలు మాట్లాడేవాడు మాట్లాడుతుంటాడు, అవమానించేవాడు అవమానిస్తుంటాడు, రోగాలు మన వెంటే పడుతుంటాయి, ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఆర్థిక ఇబ్బందులు మనకే వస్తుంటాయి. అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకొకటి. అప్పుడు మనం ఏమైపోతామంటే విశ్వాసంలో సన్నగిలిపోతుంటామండి. ఏంటి ఇంతగా బాగా చేస్తున్నానే నేను, ప్రతిరోజు దేవుని సేవలో ఉండాలనుకున్నా నాకేంటి ఇన్ని కష్టాలు వస్తున్నాయి అనుకుంటావు. మరి మనకు రాకపోతే ఎవరికి వస్తాయండి బాధలు చెప్పండి? ఎవరికి వస్తాయి? సాతాను కూడా ఎవరికి వచ్చేటట్టు చేస్తాడు? మనకే వచ్చేటట్టు చేస్తాడు. యోబు నీతిగా బ్రతుకుతున్నాడు కనుక యోబుకు అన్ని కష్టాలు వచ్చేటట్టు చేశాడు. ఆర్థిక పరమైన, ఆరోగ్యపరమైన అన్ని సమస్యలండి, అవమానాలు. నిలబడ్డాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఒక ఆవిడ అంటుంది, బాగా జ్వరం వచ్చింది, ఎంత ప్రార్థనో చేసుకుంటున్నా అసలే తగ్గటం లేదు, సంఘమంతా చేయమన్నా సంఘమంతా చేశారు, ఇంతవరకు సమస్యకు పరిష్కారం లేదు, ఇక నేను ఎందుకు వెళ్ళాలి చర్చికి? ఇంటి పక్క వాళ్ళు కూడా అంటారు, ఏమయ్యా రోజు చర్చికి వెళ్ళి ప్రార్థనలకు వెళ్ళి ఏం సాధించావు నీవు? వాళ్ళు అంటుంటారు ఒక పక్క.
ఏం సాధించావు, ఏం బాగుపడ్డావు నువ్వు? అంత నష్టమే కదా నీకు. నష్టం రాదా దేవుని పిల్లకి? వస్తుందండి. పెద్దలో సామె చెప్పారు, పండ్లున్న చెట్టుకి రాళ్ల దెబ్బలట. చెట్టు నిండా పండ్లుంటే ఎవడో ఒకటి రాయి తీసుకుని విసురుతూనే ఉంటాడు, ఎన్ని దెబ్బలో దానికి. చెట్టుకు ఒక్క కాయ కూడా లేదనుకోండి, ఎవడెత్తాడు రాయి? అలాగే దేవుని కోసం మనం ఫలించటం ఆరంభిస్తే అన్ని దెబ్బలు తలుగుతుంటాయండి మనకి. అన్ని దెబ్బలు తలుగుతున్నప్పుడు మనం ఏమనుకోవాలి? నేను దేవుణ్ణిలో కరెక్ట్గానే ఉన్నాను, ఇక నేను నా విశ్వాసాన్ని ఇలాంటి పరిస్థితుల్లోనే కాపాడుకోవాలి. అందుకే మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, పరీక్షించుకోండి అన్నాడండి. పరీక్షించుకోండి. పౌలు గారు అంటాడు, ఆయనకు బాగా శ్రమలు వచ్చినప్పుడు ఆయనను చూసిన తన ప్రక్కనున్న సహకారులు, తనకు సహకారులు, తన జత పని వారందరూ కూడా ఆయనను రాళ్ళ దెబ్బలు కొడుతుంటే బెంబేలెత్తిపోయి పరుగెత్తారండి, పారిపోయారండి. ఆ సమయంలో పౌలు గారు అన్నమాట ఏంటి తెలుసా? విశ్వాసములో ప్రతి ఒక్కళ్ళు నిలకడగా ఉండండి అన్నాడండి. అపోస్తల కార్యాలు 14:22లో విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను మనం అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలని హెచ్చరిక చేశాడట. హెచ్చరిక హెచ్చరించాడటండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, విశ్వాసం కాపాడుకోవాలి. చివరి మాట, లూకాసు వార్త 18:8 ముగించేస్తాను. లూకాసు వార్త 18:8 చదవండి. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. అంటే మీకు ఏమర్థమైంది? యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అంటే అసలు విశ్వాసం ఉంటుందా లేదా చెప్పండి? విశ్వాసం ఉంటుందా? కనుగొనునా అంటే ఏమర్థమైంది మీకు? విశ్వాసం ఉండదు. దేవుడు కోరుకునే మెచ్చే విశ్వాసం ఉండదు. విశ్వాసమును కనుగొనునా అంటే విశ్వాసులు ఉంటారా? ఉంటారు. యేసుక్రీస్తు రాకడ జరిగినప్పుడు విశ్వాసులు ఉంటారు, కానీ వాళ్ళలో ఏముండదు చెప్పండి? వాళ్ళలో ఏముండదు? విశ్వాసం ఉండదు. భూమి మీద అన్న చోట ఒక అంకె ఉంది చూడండి, ఎంత ఉందో చూడండి. అక్కడ భూమి మీద అన్న చోట 2 అనే అంకె ఉంది కదా, కింద ఫుట్నోట్లో చూడండి అమ్మా, ఆ విశ్వాసం అని ఉంది. ఆ విశ్వాసం అంటే ఏ విశ్వాసం? ఆ విశ్వాసం అంటే ఏ విశ్వాసం చెప్పండి? ఆ విశ్వాసం అన్నాడు కదా, ఏ విశ్వాసం? నీవు బాప్తీస్మం పొందిన తొలి రోజుల్లో ఉన్న విశ్వాసం, అది మొదటి విశ్వాసం. అవునా? బాప్తీస్మం పొందినప్పుడు ఎట్లుంటామని చెప్పాలి మీరు. ఎట్లుంటామండి? అబ్బా ఎన్నిసార్లు చేస్తాం రోజుకు ప్రార్థన, మోకాళ్ళ చెప్పలు అరిగిపోతుంటాయి. ఆ తర్వాత బైబిలు అబ్బబ్బబ్బ చిరాకు లేకుండా చదువుతుంటాం. ఎందుకంటే మననే తీసుకున్న బాప్తీస్మం. బా ఎంత భక్తి, ఎంత నీతి. ఎప్పుడు చూసినా పాటలే పాటలు, ఎప్పుడు చూసినా మంచి పాటలు మోగుతుంటాయి, ఇంట్లో మంచి పాటలు వినబడుతుంటాయి. బాప్తీస్మం ముందు ఇంటికి పోయినప్పుడు ఇంటి దగ్గర పిల్లలు టీవీలో సీరియల్ చూస్తున్నారు అనుకోండి, రే ఏంట్రా పాడు పనులు, కట్టేయి టీవీ, బంద్ చేయి సినిమాలు చూడటం, ఏంట్రా బంద్ చేయి, ఏం చూస్తున్నారా మీరు? బాప్తీసం ముందు వచ్చారా ఈరోజు? ఏం ముందు వచ్చా? నేను దేవుని పెట్టినరా, నా ముందు ఇవన్నీ చూస్తారా మీరు? బంద్ చేయి. ఇక 2-3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈమెడే దెయ్యంలాగా చూస్తుంటుంది సీరియల్. అప్పుడు పిల్లలు ఏమనుకుంటారు? మా అమ్మ ఏంటి ఇలా దయ్యం అయిపోయింది, దయ్యం అంటే ఎక్కడో లేదు మా ఇంట్లోనే ఉందనుకుంటారు. కానీ నిన్నేం అనరు వాళ్ళు. ఆ పసిపిల్లలు బిడ్డలు ఏమనుకుంటారండి? ఆ పసిబిడ్డలు, మా అమ్మ ఒకరోజు నన్నే బంద్ చేయమంది, ఈరోజు ఆమె పెట్టుకొని చూస్తుంది. దయ్యం అంటే ఎక్కడో లేదు, మా అమ్మే పెద్ద దయ్యం. చూసారా? ఆ విశ్వాసం అంటే ఏ విశ్వాసం? ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఆ విశ్వాసం అంటే తొలి రోజులలో, బాప్తీస్మం పొందిన తొలి రోజుల్లో, అన్నా ఎక్కడ సేవ అయినా వస్తానన్నా, ఎక్కడ సువార్త సభ అయినా ఒక్క ఫోన్ కాల్ చేయన్నా నేను వచ్చేస్తానన్నా, ఈగలా వాలిపోతానన్నా, దోమలా చేరిపోతానన్నా అన్న, నీవు ఫోన్ చేసినా కానీ ఫోన్ ఎత్తావు, ఫోన్ చేస్తే కుదరదో అంటున్నావు.
నాకెన్నో పనులున్నాయి అంటున్నావు, మరి ఆ విశ్వాసం ఏమైపోయింది ఇప్పుడు? అప్పుడు ఎంత భక్తి ఉంది, అప్పుడు ఎంత బాగున్నావు నీవు, ఇప్పుడేంటి ఇలా తయారైపోయావు? అంటే ప్రారంభ దినాలలో ఉన్న విశ్వాసాన్ని ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు వాళ్ళలో చూడలేని పరిస్థితి అది. ఆ విశ్వాసమును కనుగొనునా ప్రియులారా. విశ్వాసంలో ఎదగాలి తప్ప విశ్వాసంలో సన్నగిలిపోకూడదు మనం. ప్రారంభంలో ఒకవేళ నువ్వు రెండు అధ్యాయాలు చదివావా, నాలుగు చదువు, రోజుకు ఒకసారి ప్రార్థన చేసుకున్నావా, చెయ్యి ఇంకా ఎక్కువసార్లు. ఏదో ఒకసారి పాట గుర్తొస్తే పాడావా, ఇప్పుడు ఎప్పుడూ పాడు. అలా చేస్తుంటే నువ్వేమైనట్టు, విశ్వాసంలో ఎదిగినట్టు. నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావు నీవు. అదండి విశ్వాసాన్ని కాపాడుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు పౌలు గారి మాటలు గుర్తు చేసుకుంటే, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, 2 తిమోతి 4:6-7 నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం, అండర్లైన్ చేయండి, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నాకు నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అది నాకు మాత్రమే కాదు, నీతిగల న్యాయాధిపతి నా ప్రభు వచ్చినప్పుడు తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి, నాలాగా బ్రతికే ప్రతి ఒక్కరికి ఆయన ఆ నీతి కిరీటమును ప్రసాదిస్తాడని చెప్పాడు. మరి నీతి కిరీటము నీవు పొందగలవా? అసలు విశ్వాసంతో ఈ మాట చెప్పగలవా, నేను మంచి పోరాటం పోరాడని అనగలవా? నీవు నా పరుగును కడముట్టించానని చెప్పగలవా? నా విశ్వాసాన్ని ఇప్పటివరకు నేను కాపాడుకోగలిగానని చెప్పగలవా? విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా, విశ్వాసాన్ని కోల్పోతున్నావా, అల్ప విశ్వాసిగా మారిపోతున్నావా? ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయాలు మీరు తీసుకోవాలని కోరుకుంటూ, నీతి కిరీటాన్ని సాధించేంత వరకు పట్టుదలతో దేవుని కొరకు బ్రతకాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.